సూచించారు. నిజమైన కాంగ్రెస్ నేతలకు అన్యాయం చేయొద్దన్నారు. దీనిపై హైకమాండ్ దృష్టి సారించాలన్నది తన అభిప్రాయంగా వీహెచ్ చెప్పారు. సీజనల్ వ్యాధుల నివారణ వంటి అంశాలు సమీక్షించి ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్షాకాలం మొత్తం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త వహించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలను అక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. భగీరథ సంబంధించిన అధికారులందరూ కూడా అధికారులతో కోఆర్డినేషన్ చేసుకొని ట్యాంకులన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచేటట్లు నీట్గా ఉంచి ఎక్కడన్నా లీకేజీలు ఉంటే కూడా సరిచేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడైతే ఈ రెండు మూడు రోజులు వాటర్ను వేడి చేసుకునే తాగాలి. ఎక్కడన్నా లీకేజీలు ఉంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి, అలా జలాలు వచ్చేటందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా సాటింపు చేసి వాటర్ను ట్రీట్ చేసుకుని తాగుని కూడా అధికారుల ద్వారా ప్రజలకు కూడా నేను పికప్ చేయటం జరిగింది. అదే డాక్టర్స్ను, ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఏఎన్ఎంస్ను, ఆశా వర్కర్లను అలర్ట్ చేసి విష జ్వరాలు రాకుండా, డెంగ్యూ జ్వరాలు రాకుండా అన్నీ కూడా అలర్ట్ కూడా చేయటం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ వాళ్ళకు కూడా ఎక్కడన్నా ట్రాన్స్ఫారాలు కానీ అటు కానీ ఇంకా కూడా ఇంగ్లీష్ కూడా యాక్షన్ తీసుకుని చెప్పడం జరిగింది. ఇద్దరు లక్ష్మణ ప్రకటన జిల్లా సిబ్బందిని కూడా మొత్తం అలర్ట్ చేసి ఇప్పటివరకైతే కలెక్టర్ గారి పర్యవేక్షణ లోపల ఏ ఇబ్బంది లేకుండా జనగాం జిల్లాలో ప్రజలను ఆదుకోవడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో వర్షాలు పడితే ఇంకెక్కువ పడితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో చీటూర్లో కూడా 14 మందిని